ఒకటే చెప్తారండి, మాట ఇచ్చే ముందు ఆలోచించుకొని మాట ఇస్తాం, మాట ఇచ్చిన తర్వాత ఎంత దూరం అయినా పోయి ఆ మాట నిలబెట్టుకోవాలనే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మరొకసారి రుజువైంది. ఎలక్షన్ ముందు నవరత్నాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఒక అవకాశం ఇవ్వండి, రాష్ట్ర రూపురేఖలు మారుస్తానని. ఇదే ఈరోజు అదే కోణంలో అనేక పథకాలు, నవరత్నాలు, రైతు భరోసా అనుకోండి, ఆసరా అనండి, లేదు పెన్షన్లు, లేదు 25 లక్షల ఇళ్లు కట్టియటం, అమ్మఒడి, ఇటువంటి అనేక కార్యక్రమాలు, మద్యపాల నిషేధం, కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా ఆర్థిక పరంగా కావచ్చు, సామాజిక అభివృద్ధి కూడా అన్ని క్రోడీకరించుకొని ఈ రోజున ఈ బడ్జెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మొట్టమొదటి బడ్జెట్టు, ప్రభుత్వ బడ్జెట్టు అద్భుతంగా ఉంది, రాష్ట్ర రూపురేఖలు మార్చబోతోంది అని ఈ రోజున రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పల్నాడు వాసిగా గురజాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నన్ను ఎంతో ఆనందించే విషయం ఇది. ఆకలేస్తుందన్నా అన్నం పెట్టు అంటే బిర్యానీ పెట్టారు. ఎలక్షన్ల ముందు ఆ ప్రాంత ప్రజలు మమ్మల్ని ఒకటే కోరారు, ఇక్కడ 50 సంవత్సరాల నుంచి సరైన హాస్పిటల్ లేదు, సరైన కాలేజీ లేదు, ఏదో ఒకటి చేసి ఒక డిగ్రీ కాలేజో లేదు ఒక హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్లో నిర్మించండి అని. మేము ఆ రోజు ఒకటే చెప్పాం, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, మెడికల్ కాలేజీ తెచ్చి చూపిస్తానని ఆ రోజు నేను చెప్పాను. అదికి అనుగుణంగా పోయిన వారం 3వ తేదీ నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అన్న, మనం ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్థాపిస్తే వైద్య పరంగా విద్య పరంగా రెండు పర్యాయాలు మనం గురజాలలో బాగుంటుందంటే 9 రోజుల్లో, ఊహించండి నా ఆనందానికి వర్ణాతీతం, 9 రోజుల్లో ఈరోజు బడ్జెట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురజాలలో స్థాపించడానికి మరి ఫండ్స్ కేటాయించారంటే ఇంతకన్నా మెరుగైన సేవలు ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ఇవ్వగలుగుతాడో. ఈ రోజున పల్నాడు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు, ఇప్పటికే ఫోన్లు వస్తూనే ఉంటున్నాయి. పన్నుల భారం అనేది క్రోడీకరించుకొని జాగ్రత్తగా కట్టగలిగితే, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు చాలా అవినీతి చాలా ప్రాజెక్ట్స్లో ఉంది, మనం ఆ అవినీతిని తగ్గించగలిగితే, ఆ అవినీతిని రూపమాపగలిగితే, రివర్స్ టెండరింగ్ ద్వారా సేవ్ చేయగలిగితే, ఇప్పుడున్న బడ్జెట్ ఎస్టిమేట్స్తోనే లేదు రెవెన్యూస్తోనే మనం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చని. అదే కోణంలో ఎక్కడా పన్ను లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా అవినీతిని చేయగలిగితే దాదాపు పెద్దలు అనేవాళ్ళు 20-30% మనం నిర్మూలించవచ్చని. ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు అన్నారు, 100 రూపీస్ ఖర్చు పెడుతుంటే 90 రూపీస్ కరప్షన్లో ఉంది. అదే కోణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీద ఆయనకున్న నమ్మకం, ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, అధికారులను అతను పరిగెత్తిస్తారు, అవినీతిని తగ్గిస్తారు, తద్వారా సేవ్ అయిన మనీ ద్వారా ఈరోజు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారు.